ప్రైజ్ లార్డ్ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు దేవునికి వాగ్దానం తప్పక మిచ్చుతు నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనను. కీర్తనల గ్రంథం 55:22. ప్రేమిదిమిట్లారా, దేవుడు స్పష్టంగా నీతో చెప్తున్న మాట, నీ భారాన్ని దేవుని మీద మోపమని చెప్తున్నాడు. అప్పుడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు. చాలామంది దేవుడు నన్ను ఆదుకోవట్లేదండి, దేవుడు నన్ను ఆదరించట్లేదండి, నా సమస్యలో తోడుగా లేడండి, నా ఇబ్బందుల్లో తోడుగా లేడండి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అంతేగాక దేవుడిని నిందించడం కూడా ప్రారంభిస్తూ ఉంటారు. కానీ దేవుడు చెప్పే మాటను శ్రద్ధగాను వింటే నీకు అర్థమవుతుంది. ఏమంటున్నాడు? మొట్టమొదటిగా నీవు నీ భారాన్ని దేవుని మీద మోపాలి. ఆయనే నా రక్షకుడని, ఆయనే నా దేవుడని, ఆయన నా భారాన్ని తీసివేయగలిగిన సమర్థుడని నువ్వు నమ్మి దేవుని మీద నీ భారాన్ని వేస్తే అప్పుడు దేవుడిని నాదుకుంటాడు. అలా కాకుండా నువ్వు దేవుడిని నిందించుకుంటూ వెళ్తే, దేవుడిని నువ్వు అవమానపరచుకుంటూ వెళ్తే, దేవుడు నాకు సహాయం చేయట్లేదులే అనుకుంటూ వెళ్తే దేవుడు నీకు ఎప్పటికీ ఆదుకునడు. అందుకే ఒక మారు ఈరోజున ఆలోచించు, ఇంతకాలం వరకు దేవుని మీద నీ భారాన్ని వేయట్లేదేమో, మోకరించి ప్రార్థన చేయలేదేమో, ప్రభువా నా వల్ల కావట్లేదు, నాకు సహాయం దయచేయి ప్రభువా అని అడగలేదేమో. ఇదిగో దేవుని అడుగు ఈ దినమున ఈ ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అడగటం ప్రారంభించు, దేవుడు తప్పక సహాయం చేస్తాడు. బైబిల్ వాక్యంలో రాయబడుతున్న మాట, అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్తున్నాడు ఆయన, వెతకండి మీకు దొరుకుతా అని చెప్తున్నాడు. మొట్టమొదటిగా మనం చేయాల్సింది దేవుని మీద ఆధారపడటం, దేవుని మీద మన భారం వేయటం. ఎప్పుడైతే మనం భారం వేస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఆదుకోవడం ప్రారంభిస్తాడు. బైబిల్లో ఎంతోమంది భయభక్తులు కలిగిన భక్తులను మనం చూడగలిగితే వారు వారి భారాలను దేవుడి మీద వేశాడు. అందుకే వారిని దేవుడు ఆదరించాడు. ఈ దినాన ఈ ఉదయకాల సమయాన నీ భారాన్ని కూడా ప్రభు మీద వేస్తావా? నువ్వు ఎప్పుడైతే వేస్తావో అప్పుడు దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. ఇంకెంతకాలం నువ్వు అదే రీతిగా జీవిస్తూ ఉంటావు, నువ్వు అలా ఉండకూడదని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీ భారాన్ని దేవుడి మీద వెయ్యి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నాతో కలిసి ప్రార్థన చేస్తావా? ఈ దినాన ఒకసారి ప్రభువా నా భారాన్ని నీ మీద వేస్తున్నానని ఒక్క మాట దేవుడికి చెప్పు, దేవుడు తప్పక నిన్ను ఆదుకుంటాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా. యువతికాల సమయంలో నీ బిడ్డలతో తేటగా మీరు ఎంతగానో చక్కగా మీరు మాట్లాడారు. నిజమే, మా భారాలు మేము మోయడం గొప్ప విషయం కాదు, మా భారాలను మేము మోయలేము. అందుకే నైనా తండ్రిగా దేవునిగా మీరు మా మధ్య ఉన్నారు. అయ్యా, మా భారాలు మీ మీద వేయగలిగిన కృప మాకు దయచేయండి, మాకు ఆదరణ మీరు దయచేయండి, ఆదుకునండి. అయ్యా, మీకు లెక్కలేని స్తోత్రం. యువతికాల సమయంలో ఎంతమంది అయితే విశ్వాసముతో నమ్మకంతో నీ మీద భారాలు వేస్తూ ఉన్నారో వారందరి భారములు తొలగిపోవును గాక, వారందరికీ ప్రభు నెమ్మది కలుగును గాక. మీరు అద్భుతమైన కార్యము చేయమని, నడిపించి దీవించి ఆస్వాదించమని ఈ వాగ్దానం ద్వారా నేరుగా మీరు మాట్లాడేందుకు వేలాది స్తోత్రం చెప్తూ ఏసీ నామంలో మిక్కిలి బతిమలాడి పెడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రేమిందులారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయడం ద్వారా మీరు సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక.